ముందుగా సంక్షిప్త సమాచారం. తెలంగాణ రైతులకు శుభవార్త. ఏడది ఖరీఫ్ పంట కాలంలో వాతావరణ ఆధారిత పంటలకు బీమా పథకం వర్తింపజేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2015-16 ఖరీఫ్ సీజన్పై నిర్వహించిన వ్యవసాయ శాఖ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్ర సర్కారు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాన వాణిజ్య పంట పత్తికి 6 జిల్లాల్లో పంట బీమా అమలు చేయనుంది. తాజా నిర్ణయంతో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలతో పాటు నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లోనూ తెల్ల బంగారానికి బీమా వర్తిస్తుంది. ఖమ్మంలో ఆయిల్ పామ్కు, నల్గొండలో బత్తాయికి, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మిరప పంటలకు బీమా సదుపాయం కల్పించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంవత్సరం కూడా పంటల బీమా పథకం గ్రామ యూనిట్ గానే పరిగణిస్తారు. వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం ఆధారంగా ఈ పంటలకు బీమా పరిహారం అందుతుంది. తక్కువ వర్షపాతం నమోదైతే బీమా పరిహారం అందే అవకాశం ఉంటుంది. ఇతర పంటలకు గత ఏడాది మాదిరిగానే జాతీయ పంటల బీమా పథకం అమలుకు అనుమతిచ్చింది. బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందిన రైతులకు సెప్టెంబర్ 30 వరకు ప్రీమియం చెల్లింపు గడువు ఉంది. రుణాలు పొందని రైతులకు మాత్రం జూలై 31 వరకు ప్రీమియం చెల్లింపునకు అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.